ఇక నామినేషన్ల పర్వానికి ఆఖరి రోజు కావడంతో నేతల్లో మొదలైనటువంటి హడావుడి ఇంత అంత కాదు ప్రత్యేకంగా చూస్తే రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో టికెట్ కేటాయించినటువంటి ఓ వ్యక్తి చేసినటువంటి హడావుడి అంతా ఇంత కాదు తీరా చూస్తే నామినేషన్ ఫైల్ చేయక అలర్ట్ అయినటువంటి ఓవైసీ బ్రదర్స్ అతని ప్లేస్లో మరో వ్యక్తికి బీఫామ్ ఫామ్ ఇచ్చి నామినేషన్ని ఫైల్ చేయించారు అయితే గతంలో కూడాను ఎంఏఎం కార్పొరేటర్గా పనిచేసిన రవి యాదవ్కు పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించింది బహిరంగంగానే ఐసదుద్దీన్ ఓవైసీ రవి యాదవ్ ను పేరును ప్రకటించేసిన పరిస్థితి అక్కడ కనబడుతుంది ఇక నామినేషన్ వేయకుండా కార్యకర్తలకి పార్టీ అధిష్టానానికి అందుబాటులోకి లేకపోవడంతో ఆ అభ్యర్థి ప్రస్తుత కార్వాన్ డిజ డివిజన్ యొక్క కార్పొరేటర్గా పనిచేస్తున్న స్వామి యాదవ్కు బిఫామ్ ఇచ్చి నామినేషన్ ఫైల్ చేయించారు ఇక తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఎంఐఎంకి పట్టున్నటువంటి తొమ్మిది ప్రాంతాల నుంచి పార్టీ అభ్యర్థులను ఎంఐఎం రంగంలోకి దింపింది చార్మినార్ యాకత్పుర బహదూర్పురాలు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చినటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది ఈరోజు నిన్నటితో చూస్తే నామినేషన్ల హడావుడి పూర్తి అయిపో అయిపోవడం ఇక నుంచి బహిరంగ సభలకు పాదయాత్రలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటట్టుగా వారు చెప్తున్నారు ఇక గతంలో చూస్తే ఎంఐఎం నేతలు ప్రజల కోసం ఏం చేశారో ఇక ముందు ఏం చేయబోతున్నారు అనేది వాటి యొక్క అభివృద్ధి కార్యక్రమాల గురించి సవివరంగా వివరించబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక పాతబస్తీ చంద్రాయన్గుట్ట నియోజకవర్గాల్లో తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ కోసం అసదుద్దీన్ ఓవైసీ పాదయాత్ర చేశారు ఈ పాదయాత్రలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని వారు ఇచ్చే హామీల కోసం ఏం చెప్తారనేది ఆశగా ఎదురు చూస్తున్నటువంటి విషయం కనబడుతుంది ఇక గతంలో రాజేంద్ర నగర్ నుంచి పార్టీ పోటీ చేసి చాలా తక్కువ మెజార్టీతోటి తోటి ఓటమి చెందింది అది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈసారి జూబ్లీస్లో బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం ప్రధాన ఫోరు ఉండేటట్టుగా కనబడుతుంది రాజేంద్ర నగర్లో బీఆర్ఎస్ వర్సెస్ ఎంఎం ఫోరు చాలా టఫ్ కార్వన్లో బీజేపీ వర్సెస్ ఎంఎం నాంపల్లిలో కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం మలక్పేట్లో కూడా ఇదే రకంగా కాంగ్రెస్ కూడా పోటీ పడనుంది అందుకు ఎంఐఎం యాగత్పురంలో తోటి చాలా పోటీ ఉండబోతుంది ఇక చూస్తే మలక్పేట్ కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో చాలా స్పీడ్గా ముందుకెళ్తున్నటువంటి విషయం అక్కడ తెలుస్తుంది